फ्रेंड्स నేను మీ భాస్కర్ మేకల సో ఈ రోజు అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఇప్పటివరకు కొన్ని హౌస్ లో కొన్ని జరుగుతూ ఉన్నాయి అసలు గ్రూప్స్ వైస్ వాడుతున్నారని ఆల్్రెడీ ఇప్పటివరకు ముగ్గురు ఎలిమినేషన్ అయ్యారు ముగ్గురు ఎలిమినేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక టాపిక్ అయితే రేజ్ చేస్తున్నారు ఎవరు ఏంటి అనేది గ్రూప్ రాజకీయం అంటే ఒకరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనే టాపిక్ అయితే వచ్చారు అది ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి రాగానే ఆటోమేటిక్ గా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు అది నిజమా కాదా అనేది అయితే ఖచ్చితంగా మనం అనాలసిస్ చేద్దాము సో అనాలసిస్ లోకి వెళ్లే ముందు మీకు క్లారిటీ ఇవ్వబోయే ముందు అసలు ఆ గ్రూప్ ఎవరు అనేది అనుకుంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే లైక్ కొట్టండి నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో ఇప్పటివరకు ఏంటంటే అందరికి ప్రతి ఒక్కరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉన్నది ఏంటి అని అంటే షణ్ముఖ్ అండ్ హే సిరి హనుమంత్ వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనేది మేజర్ గా ఇప్పటివరకు 3 ఎలిమినేషన్స్ అయిన ప్రతి కంటెస్టెంట్స్ క్వశ్చన్ మార్క్ చేసి అందరికి బల్లబుద్ది చెప్పినట్టుగా అందరికి ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట అసలు కలిసి ఆడుతురా లేదా అనే దాని మీద అయితే మస్తు బేస్ అయింది సో ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఎందుకు అంత స్ట్రాటజిక్ గా వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది మనకి ఎందుకు అనిపించట్లేదు అనే దానికి రీజన్ ఏంటి అని అంటే హౌస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళతో 24 అవర్స్ ట్రావెల్ చేసి వాళ్ళ ఒక డెసిషన్ అనమాట మనం చూసేది ఒక 1 అవర్ కాబట్టి ఫుటేజ్ సో దానివల్ల అసలు దీనికి ఒక క్లారిటీ నువ్వెలా ఇవ్వబోతున్నావు అసలు నీకేం తెలుసురా బాబు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఆడియన్స్ అసలు మన పబ్లిక్ లో అయితే ఖచ్చితంగా ఉంటది సో దాని మీద బేస్ అయి మాత్రం నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మాత్రం నేను మీకు చెప్తాను అది మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థం అవుతుంది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే షణ్ముఖ్ అండ్ సిరి వీళ్ళిద్దరు నామినేషన్లు మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి 99% అనమాట ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి సో ఈవెన్ ప్రతిసారి మీరు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు నామినేషన్ అయిన ప్రతి ఒక్కరు సో సిరి ఎవరికేస్తే షణ్ముఖ్ వాళ్ళకేస్తాడు షణ్ముఖ్ ఎవరికేస్తే సిరి కూడా వాళ్ళకే వస్తుంది అనేది మీరు ఒక్కసారి ఆ నామినేషన్స్ అన్ని మీరు నామినేషన్ ప్రక్రియ మొత్తం చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది సో రీజన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వలైజ్డ్ గా ఉంటది 70-80% ఒక డిఫరెంట్ వేలో చెప్పినా కూడా వాళ్ళు చెప్పే మెసేజ్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటది అనేది నా వర్షన్ సో మీరు ఇది మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి అండ్ ఇప్పటి వరకు కూడా లాస్ట్ వీక్ లో ఏమైందంటే సిరి నన్ను కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి దూరం పెట్టినట్టుగా చేయడం సో నాగార్జున గారు దానికి పెద్ద కౌంటర్ వేయడం నీ మీద కౌంటర్ నిన్ను అలా అనుకున్న వాళ్ళు బయటకు వచ్చేసి ఇక్కడ చెప్పిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోదనడం సో దానికి సిరి ఫీల్ అవ్వడం సిరికి వాళ్ళిద్దరికి మధ్యన షణ్ముఖ్ మాట్లాడినట్టుగానే ఉండడం ఇదంతా క్లమ్జీనెస్ జరిగినాక సో నిన్న టాస్క్ లో కూడా స్టార్టింగ్ డైరెక్ట్ గా మన ఎవరు జెస్సి అడుగుతారు అనమాట సో మన ఇద్దరం కలిసి ఒక టీమ్ గా ఉందాము మన ఇద్దరం ఒక పేరుగా ఉందాము అని అంటే లేదు నేను సిరితో పేరుగా ఉంటాను అని చెప్పేసి ఒక స్ట్రాటజిక్ గా అంటాడు సో ఆ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా ఈ రోజు ఎపిసోడ్ లో ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇప్పటి వరకు మీరు ఆలోచించండి ఏంటంటే వీళ్ళిద్దరు ఒక లాజికల్ గా ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒక పర్సన్ ని నామినేట్ చేశారు అని అంటే కంప్లీట్ గా ఆ పర్సన్ అనేది ఆల్మోస్ట్ నామినేషన్ లోకి రావడానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి అన్నమాట సో వెరీ హైగా ఉన్నప్పుడు ఏంటి ఆటోమేటిక్ గా వాళ్ళని బయటకు పంపించాలనుకున్నప్పుడు వీళ్ళిద్దరు గేమ్ స్ట్రాటజీస్ తోటి ఖచ్చితంగా వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఓట్ చేశారంటే ఆల్మోస్ట్ ఇంకొక ఓట్ గాని ఎవరో ఒకరు వేసారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళైతే వీళ్ళు వేసిన దానికి 70-80% ఖచ్చితంగా వీళ్ళ వల్ల నామినేషన్ లోకి వస్తే సో ఎవరో ఒకరు చేసిన దానికి 100% కి రావడానికి ఛాన్స్ వస్తుంది ఈసారి మాత్రం ఇంకో ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా నామినేట్ అయింది ఏంటంటే 2 మెంబర్స్ వేసిన వాళ్ళని కూడా నామినేషన్ లోకి తీసుకొచ్చారు సో ఈ బేస్ మీద ఏంటంటే వాళ్ళిద్దరు ఖచ్చితంగా కలిసి ఆడుతున్నారు ఒక గేమ్ స్ట్రాటజీ తో మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అనుకుంటుని అది మాత్రం అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో వీళ్ళిద్దరి అంటే నామినేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఈక్వలైజ్డ్ రీజన్ మాత్రం చెప్తున్నారు రీసెంట్ గా ప్రియా విషయంలో జరిగింది లోబో నెల నామినేషన్ చేయడం అయితే ఇది ఆల్మోస్ట్ గా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు ఇద్దరు అటు ఇటు లాగి మాత్రం చెప్పారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారు ఆడినంత మాత్రమే వీళ్ళు గెలుస్తారని కాదు వీళ్ళకి ఏదో అయిపోతుందని కాదు సో వీళ్ళ గేమ్ స్ట్రాటజీ అనేది ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఎవరినైతే పంపించాలనుకుంటున్నారు వాళ్ళని మాత్రం ఖచ్చితంగా పంపించాలని డిసైడ్ అయిపోతున్నారు నామినేషన్ లోకి సో ఖచ్చితంగా షణ్ముఖ్ అండ్ సిరి మాత్రం ఖచ్చితంగా కలిసి ఆడుతున్నారు వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు బట్ అది తప్పని కాదు హౌస్ లో ఎవరు ఎవరితోటైనా ఉండొచ్చు ఎవరు ఎవరితోటైనా గేమ్ స్ట్రాటజీ చేసుకోవచ్చు సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ముందుగానే సో జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఇది సిరి అండ్
షణ్ముఖ్ అయితే ఇద్దరు కలిసి ఆడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ లాగౌట్ కొట్టండి. నేను చేసే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అన్ని మీకు వచ్చేస్తాయి. గుడ్ లక్ అండ్ బిగ్ బాస్.